నా పేరు లక్ష్మీకుమారి. నేను హైదరాబాద్ కుకటపల్లి భాగ్యనగర్ కాలనీ నుంచి వచ్చాను. నేను ఈ అంబాసిడర్ కింద జాయిన్ అవ్వాలని అనుకున్నప్పుడు ఫస్ట్ చాలా భయపడ్డాను. ఎందుకంటే పిఎస్ఎంలో జరిగే ప్రతి ప్రాజెక్ట్లోనూ నేను చిన్నగానో పెద్దగానో ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అయ్యి ఉండాలన్నది నా ఒక కాన్సెప్టు. అలాగే ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నాను. నా శక్తికి తగ్గట్టుగా నేను ప్రతి దాంట్లోనూ పిరమిడ్లో ఏంటి, శక్తి స్థల్లో ఏంటి, పిఎంసీలో ఏంటి, అలాగే ధ్యానదాత, మళ్ళీ శోభా మేడం పిరమిడ్స్లో ఏంటి, పిరమిడ్లో ఏంటి, అన్నిట్లోనూ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అన్నదానానికి. అలా నా శక్తికి తగ్గట్టుగా ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నాను. కానీ అంబాసిడర్ టార్గెట్ పెట్టేటప్పటికి నేను చేయగలనా లేదా అనేది ఒక భయం అనేది పుట్టింది. అందరినీ అడగాలంటే నాకు కొంచెం అది లాంటి ఫీలింగ్, అంటే వాళ్ళందరూ వీళ్ళు ఏదో చెప్తున్నారు, మళ్ళీ లాస్ట్లో డొనేషన్లు అని చెప్పేసి అడుగుతున్నారు అని చెప్పేసి అని అనేసేపటికి, అబ్బా ఇలా కాదు, నా వరకు నేనే చేయాలి, ఎవరిని అడగకూడదు అనే ఫీలింగ్లో ఉండేదాన్ని. కాకపోతే మొన్న మేము నాయుడుపేట సేత్ క్లాస్కి వెళ్ళాము. నేను సేత్ క్లాస్లో కూడా కౌన్సిలర్గా చేస్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఇదే టాపిక్ మాట్లాడుకున్నప్పుడు మాధవి మేడం అన్నారు, నో అని చెప్పకండి, మీరు చేయగలను అని చెప్పండి అన్నారు. అప్పటికి నేను ఈ 50,000కి 35,000 వరకే చేశాను, మిగిలింది ఇంకా చేయలేదు, ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు బాలకృష్ణ గారు కూడాను, మేడం మీ టార్గెట్ ఎంతవరకు చేశారని అడిగారు. కాకపోతే నేను 35 చేశాను, మరీ ఇన్ని రోజులు అయ్యి అంతే అని అంటారని 40 అని చెప్పాను. వచ్చి ఇంకా నాకు ఈ మైండ్లో పడిపోయింది ఏంటంటే, మాధవి మేడం నో అని చెప్పకూడదని అన్నారు అని అన్నాక కరెక్టే కదా, దాని మీద ఫోకస్ పెట్టి నేను ఆలోచించి నేను ఎందుకు చేయగలను అనే సంకల్పంతో మెడిటేషన్లో కూర్చుంటే, మెడిటేషన్లో ఏమైందంటే ఒకరోజు ఒక అమ్మాయి కనిపించింది, మా రిలేటివ్ అమ్మాయి, ఆ అమ్మాయిని డొనేషన్ అడుగు ఇస్తుంది అని మెసేజ్ వచ్చింది. మెసేజ్ వస్తే మెడిటేషన్ అయిన వెంటనే నేను ఫోన్ చేసి అమ్మాయికి మెడిటేషన్ చెప్పి ఇలాగ నాకు నేను అంబాసిడర్ కింద జాయిన్ అయ్యాను, నువ్వు సపోర్ట్ చేయొచ్చు అని అడిగితే ఇమీడియట్గా 5,000 ఇస్తుంది అనమాట నాకు తను. వేయగానే తర్వాత ఉన్నదేమో ఇంకా మా పాప కొంత నేనే వేసి 2 డేస్లోనూ నేను 50,000 కంప్లీట్ చేసాను అనమాట. నాకు అప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందన్నమాట, నేను చేయగలను, నో అన్న మాట చెప్పకూడదు, నేను ఎంతవరకు అయితే సపోర్ట్ చేయగలను అంతవరకు సపోర్ట్ చేయగలను అన్న హ్యాపీనెస్ వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా అయిపోయిన వెంటనే నేను సత్యనారాయణ గారు ఫోన్ చేసి నాది కంప్లీట్ అయిపోయిందండి అని చెప్పాను. నెక్స్ట్ మళ్ళీ రెన్యువల్ కూడా చేసేసారు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ నన్ను. సో థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన పిఎంసీ ట్రస్ట్ వాళ్ళకి. థ్యాంక్ యూ.